ఇక మనం ముదల నియోజకవర్గంలో విట్టలంటే సరే బీఆర్ఎస్కి వెళ్ళి వెళ్ళిపోయినాం కదా. ఇక ఈడ మనకు బీఆర్ఎస్ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కదా. ఇక అందులో మెంబర్ అయినటువంటి మన కిరణ్ కుమరేవారు గారు, డాక్టర్ కిరణ్ కుమరేవారు గారు గీల మన కుబీర్ మండలంలోని గ్రామ గ్రామన పల్లె పల్లెన వాడ వాడ గల్లి గల్లి మొత్తం తిరుక్కుంటా ఆడ ఇగో బీఆర్ఎస్ ప్రచారాన్ని నిర్వహించాలన్న మాట. అయితే గతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పనుల గురించి, అదే విధంగా స్కీముల గురించి, అదేవిధంగా ఈ బడుగు బలహీన వర్గాలకు, పేద మధ్యతరగతి వాళ్లకు పెన్షన్ల గురించి క్లుప్తంగా క్లారిటీగా వివరిస్తూ రాబోయే ఎంపీ ఎలక్షన్లో మన అత్రం సక్కు గారికి భారీ మెజారిటీతో గెలిపించి మన గళాన్ని అక్కడ పార్లమెంట్లో వినిపించాలని ఇక్కడ పబ్లిక్లో చెప్పడం జరిగిందన్నమాట. ఇక పబ్లిక్ కూడా అనుకూలంగా సానుకూలంగా స్పందిస్తూ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మా కేసీఆర్ఏ కావాలా కాబట్టి కేసీఆర్కే మా ఓటు ఉంటుంది, ఇగో కారు గుర్తుకే ఓటేసి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో ఇక మన ముదల్ నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటామని ఆడ ఇగో పబ్లిక్ మొత్తం చెప్పిందట మన కిరణ్ కుమరేవ సార్కు. ఇక అంతేకాకుండా ఇగో సారు ఆడ బీడీలు చుట్టి బీడి అమ్మల దగ్గర, అదేవిధంగా బీడి కంపెనీల దగ్గర, ఆడ మన బీడి కార్ఖానాల దగ్గర ఈ అదేవిధంగా ఇంటింటికి గడప గడపకు ఈ విధంగా ఇగో తిరుగుతూ కరపత్రాలను ఇస్తూ వివరంగా క్లారిటీగా చెప్పడం జరిగిందన్నమాట. ఇక ఆడికెళ్ళి ఇక మహిషపట్నంలో ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది కదా. ఇక ఆవిర్భావ దినోత్సవం అంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మన కిరణ్ కుమరేవారు సార్ గారు పాల్గొని అక్కడ జెండాను ఆవిష్కరించడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఆడ విలాస్ గాదేవారు గారు, రమాదేవి మేడం గారు కూడా పాల్గొనడం జరిగింది.